ఉత్త తిరుగుడు ఉద్య హామీలేనా సీఎం వరంగల్ టూర్ అర్ధరాత్రి క్యాన్సిల్ సీఎం ప్లేస్లో వ్యవసాయ శాఖ మంత్రి సీఎస్ టూర్ వడగండ్ల వానతో నష్టపోయిన పంటల పరిశీలన పంట నష్టపోయిన రైతులకు గతంలో ఒక్క రూపాయి ఇవ్వని సర్కార్ అన్నదాతలను ఆదుకొని ఫసల్ బీమా కాలం కలిసి రాక లబోదిబోమంటున్న రైతన్నలు కేంద్రం కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ పే చేస్తే అమలు అవుతుంది అయిపోతుంది అవి చేయట్లేదు అక్కడ కేంద్రం ఇస్తా ఉంటుంది తర్వాత రైతులు కొంత కట్టుకోవడానికి రెడీ ఉన్నారు ఇలా వాటనే ఇస్తలేరు మూలిగే నక్కపై తాటిపండు పంట చందంగా ఉంది తెలంగాణలో రైతన్నల పరిస్థితి ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి బావులు బోర్లు నీళ్లతో కలకల్లాడుతున్నాయి నీళ్లున్నాయి కదా అని వరివేస్తే కొనే నాదులు లేడు కల్లాల వద్ద తడిసిన ధాన్యంతో రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు యాసంగిలో వరి వేయొద్దని సర్కార్ హుకుం జారీ చేసింది పత్తి పంటకు మంచి ధర ఉన్నా దిగుబడి లేదు ఎకరాకు మూడు నుండి నాలుగు పింటాలు మాత్రమే వస్తుంది మిరపకు గులాబీ తెగులు అంటుకుంది ఎన్ని మందులు పిచికారి చేసినా అది చావడం లేదు చలికాలం వచ్చిన తర్వాత కాస్త మిరప పంట కాస్త తేరుకున్నట్టే కనిపించింది ఈలోపే వడగల్ల వాన వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేసింది వరి స్థానంలో వేసిన మొక్కజొన్న మొత్తం నేలకొరిగింది ఏ పంట వేసినా ఏం లాభం లేక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అన్న అన్నదాతల గుండెలు ఆగుతున్నాయి ఇంత విపత్కర పరిస్థితుల్లో రైతులు ఉంటే వారిని పరామర్శించేందుకు వెళ్ళే వెళ్ళిన ఎమ్మెల్యేలపై జనం తిరగబడ్డారు సానుభూతి మాటలు వద్దని సర్కారే తమను ఆదుకోవాలని నినదించారు దీంతో స్థానిక ఎమ్మెల్యేలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఓరుగల్లు జిల్లాలో జరిగిన పంట నష్టం ఎంత అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొనున్నారు ఇటీవల వరంగల్ జిల్లాలో కురిసిన వడగల్ల వాన వల్ల పంట నష్టం వాటిల్లింది ఈదురుగాళ్లతో పడిన వర్షం వల్ల జిల్లాలో మిర్చి మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి వడగల్లు కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేల రాలింది జిల్లాలోని వరకాల నర్సంపేట వరద భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది వడగల్ల వానతో మిరపకాయలు రాలి వరదలు కొట్టుకుపోయాయి చిట్యాల టేకుమట్ల మహాదేవపూర్ మొగుళ్లపల్లి తదితర మండలాల్లో కోసి ఆరబోసిన మిర్చి కూడా తడిసింది పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సిఎస్ పర్యటించనున్నారట గేయాల ప్రచార ఆర్బాటమేనా ఆదుకుంటారా ఒకవైపు మిర్చి తోటలకు అంటుకున్న కొత్త రకం పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోగా మరోవైపు ఇటీవల కురిసిన వడగన్ల వానతో మిగతా పంటలు కూడా దెబ్బ తినడంతో రైతుల రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలింది దీంతో రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో పరామర్శకు బయలుదేరిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రచార ఆర్బాటం కోసమే తమను పరిశీలించడానికి వస్తున్నారా లేక తమను ఆదుకోవడానికి వస్తున్నారో రైతులకు అర్థం కావడం లేదు ఇలాంటి సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాల్సిన ప్రతిపక్షాలు ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేనా అందదు ఎందుకంటే ఎట్లా అందిస్తాడు నువ్వు బీమానే కట్టకపోతివి దీనికి అందదు ఒకవేళ పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందదు కానీ నష్టపోయిన రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం అండి మాది అని చెప్పి అంతే చచ్చిపోయేదాకా చూసి అప్పుడు అమలు చేస్తా ఉంటాడు అన్నట్టు మళ్ళా పిడికిలు వచ్చింది చేతుల